లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఆవిడ్ని మీరు గుర్తుపట్టగలరా? లేదు, ఆవిడ్ని నేనెప్పుడు చూడలేదు. తొందరపడకండి, బాగా చూసి చెప్పండి. ఆవిడ మీకు బాగా తెలిసిన వ్యక్తే. తెలీదంటున్నానుగా, నిజంగా తెలీదు. ఓకే, మీకతను తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆయన భార్య నా పేషెంట్. ఆవిడతో పాటు ఇతను ఎన్నోసార్లు నా క్లినిక్ వచ్చాడు. వాళ్ళావిడ మీ పేషెంట్ అంటున్నారు కదా, తను ఏ ప్రాబ్లంతో మీ దగ్గరకు వచ్చింది? తను నా దగ్గరకు అబార్షన్ కోసమని వచ్చింది. అబార్షన్ కోసమా? కడుపు నొప్పితో కదా? కాదు. మీరు తనకి అబార్షన్ చేశారా? చేశాను. అబద్ధం, ఆవిడ చెప్పేదంతా అబద్ధం. అసలు ఆవిడెవరో నాకు తెలియదంటుంటే ఆవిడేదేదో చెప్పేస్తోంది. అవునా? ఆవిడ చెప్పింది నిజం కాదా?
మరి ఈ సంతకం ఇది కూడా నిజం కాదా? యువర్ ఆనర్, ముద్దాయి తన భార్యకు గర్భస్రావం చేయించడానికి అంగీకరిస్తూ తను సంతకం చేసిన హాస్పిటల్ సర్టిఫికేట్ ఇది. దీన్ని ఒకసారి పరిశీలించండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, లాయర్ భవానీదేవి గారు అసలు కేసును పక్కదారి పట్టిస్తున్నారు. జరిగింది ఆత్మహత్య లేక హత్య అన్నది వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నారు. తొందరపడకండి, ఇప్పుడు నేను అక్కడికే రాబోతున్నాను. యువర్ ఆనర్, ముద్దాయి శంకర్ లలితని ప్రేమించి పెళ్లి చేసుకున్న మాట నిజమే గాని పెళ్లి చేసుకున్నాక ఆ ప్రేమ గాల్లో కలిసిపోయింది. కట్నం మిస్ అయ్యానే అన్న బాధ అతనిలో రోజు రోజుకు పెరగసాగింది. అప్పటినుంచి అత్తింటి వాళ్లని వేధించడం మొదలుపెట్టాడు. నెలకోసారి లలితని పుట్టింటికి పంపేవాడు. వెళ్లినప్పుడల్లా తను ఎంతో కొంత డబ్బు తెచ్చి భర్త చేతిలో పెట్టేది. కాని కొన్నాళ్ళకి అది ఆగిపోయింది. ఇతని గొంతమ్మ కోర్కెలు తీర్చే స్తోమత పాపం వాళ్లకి లేకపోయింది. ఆ రోజు నుంచి పాపం లలిత మీద వేధింపలు మొదలయ్యాయి. ఏ దురలవాటు లేని ఈ ఉత్తముడు ఉత్త పుణ్యానికే తన భార్యని చితకపాదడం అలవాడు చేసుకున్నాడు. తన కష్టాల్ని మొరపెడుతూ పాపం ఆ అభాగ్యురాలు తన పుట్టింటి వాళ్లకు రాసుకున్న ఈ ఉత్తరాలే అందుకు సాక్ష్యం. ఒకవేళ ఆ ఉత్తరాలు నిజమే అనుకుందాం, వీళ్లు కల్పించినవి కావని అనుకుందాం, అంత మాత్రాన నా క్లయింట్ హత్య చేశాడని ఎలా చెప్పగలరు యువర్ ఆనర్? కట్నమడిగే ప్రతి మగాడు అది చేతికి అందకపోతే భార్యను చంపేస్తాడా? బరి తెగించిన వాళ్లు చంపేస్తారు. ఆ ధైర్యం లేని వాళ్లు సజీవంగానే ఉంచి ప్రతిరోజు చంపుకు తింటారు. ఈ రెండిట్లో నా క్లయింట్ ఏ ఒక్కటే చెయ్యలేదు యువర్ ఆనర్. తన భార్యని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, కాని ఆమె ఆ కడుపు నొప్పి కారణంగా తొందరపడి ఆత్మహత్య చేసుకుంది. ఆ క్షణంలో ఇతను గనక అక్కడే ఉండుంటే ఆమెను ఎలాగైనా కాపాడుకునేవాడు. కాని అప్పుడు ఇతను అమ్మా నాన్నలతో గుడికి వెళ్లాడు. గుడి నుంచి తిరిగి వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది. కట్టుకున్న భార్య బూడిద కుప్పలా కళ్ళ ముందు మిగిలిపోయింది. అది చూసి నా క్లయింట్ పాపం పిచ్చివాడైపోయాడు. ఆమెతో పాటు తను ఎందుకు చనిపోలేదని ప్రతిక్షణం కుమిలిపోతూ బతుకుతున్నాడు. చూడండి అతని కళ్లల్లో ఆ ఆవేదన చూడండి, భార్యను పోగొట్టుకున్న అతని బాధను చూడండి. అది ఎవరికైనా అర్థమవుతుంది. నాకైతే ఆ కళ్లల్లో కర్కసత్వమే కనిపిస్తుంది తప్ప మీరన్న ఆవేదన ఎక్కడా కనిపించట్లేదు. అది చూసేవాళ్ల దృష్టిని బట్టి ఉంటుంది యువర్ ఆనర్. యువర్ ఆనర్, లలిత మరణం గురించి లాయర్ గారు పకడ్బందీగా మనకు ఓ కథ వినిపించారు. కానీ ఈ కథలో నాకు కొన్ని లోపాలు కనిపించాయి. ఇంట్లో తను ఒక్కతే ఉన్నప్పుడు లలిత యాగాయిచ్చానికి పాల్పడిందన్నారు. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేకపోవచ్చు, గాని ఇరుగు పొరుగు ఉండే ఉంటారు కదా. వీధి వీధి అంతా కట్టకట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారుగా. మరి లలిత తనని తను కాల్చుకున్నప్పుడు కొంచెం కూడా అరవకుండా అసలు కేకలే పెట్టకుండా సుఖంగా చచ్చిపోయిందా? ఆమె అరుపులు ఆ వీధిలో ఎవరికీ వినపడలేదా? మరో విషయం యువరాన, ఏ విక్టైనా జీవితం మీద భక్తితో అలా తనని తనే కాల్చుకున్నాక ఆ మంటల వేడికి తట్టుకోలేక వెలవెలలాడిపోతారు. గొంతు పగిలేలా అరుస్తారు. తన ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం అటు ఇటు పరుగులు తీస్తారు. ఆ ప్రయత్నంలో తనతో పాటు అక్కడ ఇంకొన్ని వస్తువులు కాలిపోతాయి. ఒక్కోసారి ఇల్లే తగలబడిపోవచ్చు. కాని ఈ సంఘటనలో అలాంటిదేమీ జరగలేదు. ఇంట్లో ఏ వస్తువు కాలలేదు. తను తాపిగా ఒకచోట పడుకొని నిప్పంటించుకుని కాలి చనిపోయినట్టుంది. ఇది సాధ్యమేనంటారా యువరాన? ఇది ఆత్మహత్య కాదు,
హత్య అనడానికి ఇంకో నిదర్శనం కూడా ఉంది యువరాన. లలిత ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే ఆమె శరీరం అంతా కాలిపోయినా పాదాలు మాత్రం మామూలుగానే ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో ప్రాణరక్షణ కోసం అటు ఇటు పరుగులు తీస్తూ ఒళ్లంతా కాలిపోయి ఆఖరికి కుప్పకూలిపోతారు. పాదాలకి మాత్రం కొంచెం కూడా నిప్పంటుకోదు. అయితే లలిత పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమె పైనుంచి కింది వరకు పూర్తిగా కాలిపోయినట్టుగా ఉంది. దీన్ని బట్టి మనకు అసలు విషయం తేలిగా అర్థమవుతుంది. కట్నం కోసం అత్తింటి వాళ్ళ ఆమెను గొంతునులిమో లేక మరో విధంగానో చంపేశారు. ప్రాణం పోయాక ఆమె శరీరాన్ని కెరోసిన్ పోసి ఇంట్లోనే తగలబెడ్డారు. ఇది వాస్తవం. ఈ దహనాలు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయో రానో. ఆడపిల్లలకు మెట్టి నిళ్లే శ్మశాన వాటికలుగా మారిపోతే ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల్ని నమ్మకంగా ఒక అయ్య చేతిలో పెట్టడానికి ముందుకు రాగలరా యువరానా? ఈ దహనకాండ ఇలాగే కొనసాగితే కొంతకాలానికి మన సమాజంలో పెళ్లి అన్న మాటే మిగలదేమో యువరానా? మన సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే, మనిషి మళ్లీ ఆటవిక యుగానికి వెళ్లిపోకుండా చెయ్యాలంటే ఇలాంటి నరరూప రాక్షసులకి తగిన శిక్ష పడాలి యువరానా. అగ్ని సాక్షిగా పెళ్లాడేది ఆ అగ్నికే ఆహుతి చెయ్యడానికి కాదని ప్రతి ఒక్క మగాడు తెలుసుకోవాలి. అందుకని ముద్దాయికి కఠినమైన శిక్ష విధించి భవిష్యత్లో ఇలా చెయ్యాలనుకునే వాళ్లకి కనువిప్పు కలిగించాలని కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పక్షాల వాదనలు విన్న తర్వాత Yes, proceed. Two-turn police station, Sawmya. 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 యువరానర్, సౌమ్య అనబడే ఈ అమ్మాయిని భూపాల్, నాగు, మల్లేష్ అనబడే ఈ ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి వేళ అటకాయించి ఆమెపై అత్యాచారం చేశారు. పోలీసు విచారణలో వీళ్లు తమ నేరాన్ని అంగీకరించారు కూడా. కనుక కోర్టు ఈ ముద్దాయిలకు కఠిన శిక్ష విధించి బాధితురాలికి తగు న్యాయం చేకూర్చవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువరానర్, ఈ నేరాన్ని మీరు అంగీకరిస్తున్నారా? ఒప్పుకుంటున్నాం సార్, మేమే చేశాం.
అవును సార్, ఆ తప్పు చేసిన వాళ్ళలో నేను ఉన్నాను సార్. అవును సార్. వాళ్ళు మేమే అని ఒప్పుకుంటుంటే నువ్వు వీళ్ళు కాదంటున్నావు. పాపం ఈ అమ్మాయి ఇంకా ఆ షాక్ నుంచి తీరుకోలేదు. లైంగికంగా తన మీద జరిగిన దాడి ఆమె మానసిక స్థితిపై గట్టి ప్రభావం చూపెట్టింది. తను తనకే తెలియని ఓ కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది. అందుకే ఆమె తండ్రిని అన్నయ్యని విచారించడానికి తమ అనుమతిని కోరుతున్నారు. యువరానర్ పర్మిషన్ గ్రాంటెడ్. మీ అమ్మాయిపై అత్యాచారం చేసింది ఈ ముగ్గురే అని పోలీసులు చెబుతున్నారు. కానీ మీ అమ్మాయి వీళ్ళు కాదు అంటుంది. అలా అనడానికి కారణం తను ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి అని నేననుకుంటున్నాను. మీరేమంటారు? అవును సార్, తను మానసికంగా చాలా ఒత్తిడికి గురైంది. వాళ్ళని గుర్తుపట్టే స్థితిలో తను లేదు. ఇంకా చెప్పాలంటే మమ్మల్ని సరిగ్గా గుర్తుపట్టలేకపోతోంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ చెల్లెలు సౌమ్య మీ ఇంట్లో వాళ్ళనే సరిగ్గా గుర్తుపట్టలేకపోతుందన్న విషయం స్వయంగా మీ నాన్నగారే చెప్పారు. అది నిజమా కాదా? చెప్పండి, అవునా కాదా? అవును సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ నేరానికి పాల్పడింది వీళ్ళే అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? నేరస్తులే స్వయంగా నేరం చేసామని ఒప్పుకుంటుంటే ఇక వేరే ఆధారాలు అవసరం లేదనుకుంటున్నాను. అదీ కాకుండా ఈ ముగ్గురికి చాలా నేర చరిత్ర ఉంది. గతంలో కూడా ఇలాగే ఓ అమ్మాయిని మానభంగం చేసి జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చారు. వీటన్నిటికంటే ముఖ్యమైంది వాళ్ళు నేరం చేసినట్టు ఒప్పుకోవడం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాధితురాలి మానసిక స్థితి సరిగా లేనందువల్ల ఆమె నేరస్తుల్ని గుర్తించలేకపోతుందని భావిస్తూ ముద్దాయిలకు 15 రోజులు రిమాండ్ విధించడమైనది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది.